రెడ్డి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలు ఉన్నాయని కొన్ని వార్తాపత్రికల్లో మీడియా ఛానల్ ద్వారా ప్రచారం అవుతున్న తరుణంలో కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రజలకు వెన్నింటే ఉండి సహకారం అందించడం జరిగింది. ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా ఏనాడు కూడా ప్రజాక్షేత్రంలో లేరు. అదేవిధంగా ఇలాంటి ప్రచారాలను చేస్తూ రాజకీయం చేస్తున్న నాయకులకు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు టీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి. పిఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నాయకత్వంలో పనిచేయడం జరుగుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీ నాయకులు చల్లెబురదను ఎవరు నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, కంది ఎంపీపీ సరళా ఫుల్ రెడ్డి, నాయకులు జైపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, మనోజ్ రెడ్డి, నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవం కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి టీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది ఏకదాటి మీద మా పెద్దలు మరి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో మరి అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి మెదక్ జిల్లా కూడా మరి సంగారెడ్డి పట్టణం చూస్తే మరి మా అలిషన్న ఆధ్వర్యంలో కూడా నడవడం జరుగుతుంది. మన సంగారెడ్డి డెవలప్మెంట్లో కూడా మరి వారి ప్రభాకర్ అన్న సహకారంతో మరి గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారి సహకారంతోనే మరి మున్సిపల్ కూడా నడవడం జరుగుతుంది. మేము ఎలాంటి కౌన్సిల్లో కూడా మరి కౌన్సిల్ సభ్యుల్లో కూడా ఎలాంటి విభేదాలు లేవు. మరి అందరం కలిసికట్టుగా ఉంటూ మరి పార్టీని నడిపిస్తామని తెలియజేసుకుంటూ జైతున్నారు. శాసనసభ్యులు ప్రజలకు అందుబాటు లేని కారణంగా కాన్సెస్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చిత్త ప్రభాకర్ గారి నాయకత్వంలో మా ఎంపీటీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్సు, ఎంపీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్స్ అందరు కలిసి కలిసికట్టుగా గత 6 నెలల ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత అయితే మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సీరియస్గా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కాన్సెస్ ప్రజలు మన ప్రజల ఉద్దేశంతో మరి ప్రభాకర్ గారి నాయకత్వంలో మరి చిత్త ప్రభాకర్ గారు కూడా ఏంటంటే నేను కూడా నాకు ప్రజలు గుర్తించరు ఓట్లు ఓటమి కాదు నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ జెండా ఎగిరేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. కాబట్టి కార్యకర్తల మధ్యన ఎక్కడ ఎలాంటి విభేదాలు ఇక్కడ లేవనే విషయంలో స్పష్టంగా అందరి సమక్షంలో మేము చెప్పదలుచుకున్నాం. ఎక్కడో ఒక ఫ్లెక్స్ ఫోటో మాది పెట్టి మంజుశ్రీ దీపాలని పేరు చెప్తాను కానీ చూపించేదంతా మాజీ చైర్మన్ గారి మురళి యాదవ్ అని మరి రాజారమ్య రాజమణి గారు చూపిస్తున్నారు. అంతా అవన్నీ తప్పుడు సంకేతాలు వడ్డీ కాదు ఒకటి అనవసరంగా సోషల్ మీడియాలో ఇదంతా ఏమి లేదు. ఏదో పెద్దల దౌరవులు కేసీఆర్ గారు మా కుటుంబానికి జిల్లా పరిషత్ చైర్మన్గా ఇక్కడ లేడీస్ రావడంతో ఇక్కడ మనకు అవకాశం దొరికింది. పెద్దల గారి నాయకత్వంలోనే ఆయన ఏ సిద్ధపరిచారు ఏ పని ఉన్నా కలెక్టర్ దగ్గర పోవాలన్నా ఎస్పీ గారి దగ్గర పోవాలన్నా ఇప్పటి ఈ రోజు కూడా ఆయనతో ఆలోచన చేసి తర్వాత ఇతర పరిస్థితులు ప్రజల గురించి తమ సొంత దాని గురించి దూరం